subscribe now and press the bell icon. Never miss an update. ప్రజల హోదాను ఒక అంశం మీదనే నేను చెప్పిన రెండు వందల యాభై వచ్చింటే బాగుండేదని, మిగిలినటువంటి ఎలాగో జరుగుతాయి, ఎప్పుడో అటు ఇటుగా ఎలాగో జరుగుతాయి. కానీ ఒక రెండు వందల యాభై వచ్చిందంటే ప్రత్యేక హోదా సంతకం పెట్టిన తర్వాతనే కవుతు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులకి కేంద్ర ప్రభుత్వం ఉండుండేది. అన్ఫార్చునేట్ గా అది జరగలేదు. అన్ఫార్చునేట్ గా అది జరగలేదు కాబట్టి వాళ్ళకు మనతో అవసరం లేదు కాబట్టి మనం మన బాధ ఇది అని మనం చెప్పుకోగలుగుతాం, చెప్పుకున్నాం. పాజిటివ్గా స్పందించారు కానీ సంతకం పెడతా ఉన్నాడా అని అంటే ప్రయత్నం చేస్తూనే పోవాలి మనం. ఇది ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఇది మన హక్కు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రీ కండిషన్గా ఇది చేస్తాము అని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇది మనం కనుక వదిలేసామంటే ఇక ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఇవ్వరు. ఆయనేమో ప్రధానమంత్రి, మనమేమో ముఖ్యమంత్రి. రాష్ట్రం బాగా జరగాలి అని అంటే వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ మేరకైతే రాబట్టగలుగుతామో, ఏ మేరకైతే ఒత్తిడి తేగలుగుతామో అది కన్సిస్టెంట్గా జరుగుతూనే ఉంటుంది. ఒకసారితో కాదు, ఒకసారి తాగిపోదు. కానీ ఒక్కటైతే నేను ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు మొట్టమొదటిసారి నేను ప్రధానమంత్రిని కలిశాను. బహుశా రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా 30-40 సార్లు కూడా కలుస్తాము. కానీ కలిసిన ప్రతిసారి మాత్రం ఆ యొక్క ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రతిరోజు అడుగుతూనే ఉంటాం. కలిసినప్పుడు రెవెన్యూస్ను పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం, కానీ రెవెన్యూస్ను స్లోగా తగ్గిస్తాం. ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి, మరో పక్క రీహాబ్ సెంటర్లను పెంచాలి, రెవెన్యూస్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పోవాలి. ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్ నాకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5-స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల మీద ఖచ్చితంగా వైట్ పేపర్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత డిపార్ట్మెంట్ వైస్ రివ్యూలు తీసుకుంటూ ఆ రివ్యూల ఆధారంగా వి విల్ గో హెడ్ అండ్ స్టార్ట్ రిలీజింగ్ వైట్ పేపర్స్ సో దట్ ఆంధ్రరాష్ట్ర ప్రజలకు కూడా పరిస్థితులు ఏమిటి అన్న సంగతి కూడా తెలియాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా తెలియజెప్పాల్సిన అవసరం కూడా మా మీద ఉంది. Don't forget to subscribe our YouTube channel ET Unlimited for more fun and entertainment.